కాస్ట్ ఆఫ్ ప్రెస్టీజ్, దీని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. చేసిన పాపానికి మూల్యం చెల్లించక తప్పదు అని. దీనికి ఉదాహరణగా జయశంకర్ గారు ఒక కొటేషన్ కూడా చెప్పారు. చెడు స్వభావం ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య స్నేహం కానీ, రెండు దేశాల మధ్య స్నేహం కానీ, అది ఒకరినొకరు నాశనం చేసుకోవడంతో పాటు వారి కుటుంబాన్ని, వారిని నమ్ముకున్న ప్రజలను కూడా నాశనం చేస్తుందని. మొన్న పాకిస్తాన్, ఈరోజు టర్కీ, ఈ రెండు దేశాలు ఇప్పుడు చేసిన పాపానికి మూల్యం చెల్లించుకుంటున్నాయి. జస్ట్ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం. మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు పాకిస్తాన్ మనపై ఎన్నో ఉగ్రవాద దాడులు చేసింది. ప్రజల ప్రయోజనాలు, వారి బాగోగులని పక్కన పెట్టి ప్రతి విషయంలో ఇండియాని బ్లేమ్ చేయాలని ప్రయత్నించింది. భారతదేశ వినాశనాన్ని కోరుకుంది. కానీ పాకిస్తానీలు ప్రాణం కంటే ఎక్కువగా కొలిచే అల్లాహ్ కూడా తెలుసు. వీళ్ళు చేసేది పచ్చి పాపాలని. అందుకే ప్రకృతి రూపంలో పాకిస్తాన్లో ప్రళయాన్ని సృష్టించాడు. పాపం వరదలకి పాకిస్తాన్ అల్లా కల్లోలమైపోయింది. ఆల్మోస్ట్ దేశం మొత్తం నాశనమైంది. ఇప్పుడు ఎకనామిక్ క్రైసిస్లో కొట్టు మిట్టాడుతుంది. సహాయం కోసం ప్రపంచ దేశాల్ని అడుక్కుంటుంది. చేసిన పాపానికి ఇప్పుడు మూల్యం చెల్లించుకుంటుంది. ఇలాంటి పాపిస్టి పాకిస్తాన్ దేశంతో టర్కీ కూడా చేతులు కలిపి మన దేశ వినాశనాన్ని కోరుకుంది. రాడికల్ ఇస్లామిజాన్ని వ్యాప్తి చేయాలని భారతీయ ముస్లిం యువకుల్ని స్కాలర్షిప్ పేరుతో టర్కీ పిలిపించి, భారతీయులకు వ్యతిరేకంగా వారికి ఉగ్రవాద బోధనను నేర్పించి హిందూ ముస్లింల మధ్య మత కలహాలను సృష్టించింది. దేశంలో ఉగ్రవాద సంస్థలను ఏర్పాటు చేసి అమాయకమైన ముస్లిం యువకుల భవిష్యత్తుతో చెలగాటమాడింది. అండ్ పాకిస్తాన్ ఉగ్రవాదులకు మన దేశంపై దాడి చేయడంలో సహాయపడింది. అండ్ టర్కీ మన దేశంలో ఉగ్రవాదాన్ని ఎలా స్ప్రెడ్ చేసిందో ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియో మీరు తప్పకుండా చూడండి. వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్లో పెట్టాను. అందుకే ఆ అల్లాహ్ కూడా తెలుసు, వీళ్ళు కూడా పచ్చి పాపాలు చేస్తున్నారని, పాపం చేస్తున్న పాకిస్తాన్కి సహాయం చేస్తున్నారని. అందుకే టర్కీలో ఒకటి కాదు, రెండు కాదు, వరుస పెట్టి 3 భూకంపాలని సృష్టించాడు. టర్కీ మొత్తాన్ని అల్లా కల్లోలం చేశాడు. కానీ టర్కీ ఏ దేశ వినాశనాన్నైతే కోరుకుందో, ఏ దేశం మత కలహాలతో ఎప్పుడు కొట్టుకు చావాలని ఆశపడిందో, ఇప్పుడు ఆ దేశమే టర్కీకి వెన్నంటూ ఉండి సహాయం చేసింది. ఏ దేశమైతే వెన్నంటూ ఉండి సహాయం చేస్తుందని ఆశపడిందో, ఇప్పుడు ఆ దేశమే టర్కీకి వెన్ను పోటు పొడిచింది. భూకంపం వల్ల వేల మంది అమాయక ప్రజలు చస్తుంటే మాకు సహాయం చేయండి, మా ప్రజలను కాపాడండి కోరగానే మన దేశ వినాశనాన్ని కోరుకున్న ఇండియా ఎలాంటి దురుద్దేశం లేకుండా ఎక్కడ తగ్గకుండా సహాయం చేసింది. ఒకటి కాదు, రెండు కాదు, 6 పైగా C-17 విమానాలలో 700 పైగా సహాయక సిబ్బందిని, వైద్య సామాగ్రి, ఆహారం, మందులు, బట్టలు, ఈవెన్ కప్పుకోవడానికి దుప్పట్లు, పేస్టులు, సబ్బులు, ఇలా అన్ని నిత్యావసర వస్తువుల్ని టర్కీ అండ్ సిరియాకి సమకూర్చింది. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో టర్కీ సిరియా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చూసుకుంది. ఎంతలా అంటే ఈవెన్ శత్రుదేశం కూడా మన దేశాన్ని దోస్త్ అని ఎంతలా. అండ్ ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా పాకిస్తాన్ తన వక్రబుద్ధిని చూపించింది. మిత్రదేశం అని కూడా చూడకుండా వెన్ను పోటు పొడిచింది. అంత ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో టర్కీ ప్రజలకి సహాయం చేయడానికి ఇండియా C-17 విమానాల్ని అర్జెంట్గా పాకిస్తాన్ మీదుగా పోనీయడానికి పర్మిషన్ అడిగితే పాకిస్తాన్ నిర్మొహమాటంగా తిరస్కరించేసింది. పాపం అంత క్రిటికల్ సిచ్యువేషన్లో అంతమంది ప్రజలు చస్తుంటే మిత్రదేశానికి సహాయం చేయడం మానేసి మానవత్వం లేకుండా సహాయం చేస్తున్న దేశాన్ని కూడా అడ్డుకుంది. ఈవెన్ రష్యా, యుక్రెయిన్ దేశాలు దాదాపు 1 సంవత్సరం నుంచి యుద్ధాలు చేస్తున్నా కూడా టర్కీకి సహాయం చేస్తున్నాయి. అండ్ చెప్పాలంటే టర్కీ నాటో దేశంలో ఒక దేశమైనా యుక్రెయిన్కి యుద్ధ ఆయుధాలని కంటిన్యూస్గా సమకూరుస్తున్నా కూడా రష్యా టర్కీకి సహాయం చేసింది. అండ్ ఇజ్రాయెల్ టర్కీకి శత్రుదేశం అయినా కూడా ఇజ్రాయెల్ టర్కీకి సహాయం చేసింది. కానీ పాకిస్తాన్ టర్కీకి ఏం సహాయం చేయాలనుకుందో తెలుసా? పాకిస్తాన్ PM నవాబ్ షరీఫ్, మీ దేశ ప్రజల కోసం నేను మీతో కలిసి అల్లాని ప్రేయర్ చేస్తాను. సో మనం కలిసి అల్లాని ప్రేయర్ చేస్తే అక్కడి పరిస్థితులు నార్మల్ అవుతాయని టర్కీ PM ఎర్డోగాన్ని అడుగుతారు. పాపం విపత్కర పరిస్థితుల్లో టర్కీకి ఏం చేయాలో అర్థం కావట్లేదంటే వీడెళ్ళి అక్కడ అల్లాని ప్రార్థన చేస్తాడంట. పాపం ఎర్డోగాన్ కూడా అర్థమైపోయింది ఈ పిచ్చి పాకులకి ఎక్కడ ఏం చేయాలో, ఏం మాట్లాడాలో తెలియదని. అందుకే టర్కీ PM పాకిస్తాన్ PMని, బాబు నువ్వు నీ దేశంలోనే ఉండు, మా దేశానికి రావాల్సిన అవసరం లేదు, ఆ ప్రార్థనలేవో మీకోసం, మీ దేశ ప్రజల కోసం చేసుకోండి, మా మంచి కోరే దేశాలు మాకు సహాయం చేస్తున్నాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు మా దేశానికి రావాల్సిన అవసరం లేదని పాకిస్తాన్ PM విన్నపాన్ని తిరస్కరించేస్తాడు. నిజంగా ప్రపంచ మీడియా ముందు ఈ న్యూస్ పాకిస్తాన్కి ఎంత అవమానకరం అంటే, పాకిస్తాన్ మరోసారి ప్రపంచం ముందు మేము పిచ్చి పుష్పాలంరా బాబు అని తనకు తానే నిరూపించుకుంది. కానీ పాకిస్తాన్కి కొంచెం లేట్గా జ్ఞానోదయం అయింది. పాపం పాకిస్తాన్ ప్రజలకి తినడానికి తిండి లేకపోయినా కనీసం పోయిన పొరను కాపాడుకోవడానికి పాకిస్తాన్ టర్కీ ప్రజలకి నిత్యావసర వస్తువుల్ని సప్లై చేసింది. కానీ నిజంగా చెప్పాలంటే టర్కీలో వచ్చిన భూకంపం ఎంత ప్రమాదకరమైందంటే జస్ట్ నిమిషాల వ్యవధిలోనే వరుస పెట్టి 3 భూకంపాలు వచ్చాయి. అందులో ఫస్ట్ వచ్చిన భూకంపం 7.8 మ్యాగ్నిట్యూడ్తో సంభవించింది. అండ్ సెకండ్ వచ్చిన భూకంపం 7.5 మ్యాగ్నిట్యూడ్తో. అండ్ థర్డ్ వచ్చిన భూకంపం 6 మ్యాగ్నిట్యూడ్తో వచ్చింది. అది కూడా గడ్డ కట్టే చలిలో ఉదయం 4 గంటలకు సంభవించింది. ఇక్కడ వచ్చిన భూకంపం ఎంత ప్రమాదకరమైందో సింపుల్గా చెప్పాలంటే,
కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్లో కూడా సేమ్ 7.8 మ్యాగ్నిట్యూడ్తో ఒక ఎర్త్ క్వేక్ వచ్చింది. అప్పుడు నేపాల్లో దాదాపు 9,000కు పైగా మంది మరణించారు. జస్ట్ ఒక్క భూకంపం వల్లే అంతమంది చనిపోయారంటే అలాంటి భూకంపాలు టర్కీలో వరుస పెట్టి 3 వచ్చాయి. దాదాపు 5,000కు పైగా బిల్డింగ్సే కూలిపోయాయి. అండ్ ప్రభుత్వ లెక్కల ప్రకారం 20,000కు పైగా ప్రజలు మరణించారు. బట్ ఒక్కసారి ఆలోచించండి, 5,000కు పైగా బిల్డింగ్సే నేలమట్టం అయ్యాయంటే ఆ బిల్డింగ్స్ కింద ఇంకా ఎంకెంతమంది చనిపోయి ఉండొచ్చు. అండ్ కూలిపోయిన ఆ శిథిరాల కింద ఇంకెంతమంది ప్రాణాల కోసం పోరాడుతూ ఉండొచ్చు. అయితే యూజువల్గా ఈ టర్కీలో ఇంత భయంకరమైన భూకంపాలు రావడానికి రీజన్ ఏంటంటే, యాక్చువల్గా టర్కీ నుండి 2 ఫాల్ట్ లైన్స్ క్రాస్ అవుతున్నాయి. నార్త్ అనటోలియన్ ఫాల్ట్ అండ్ ఈస్ట్ అనటోలియన్ ఫాల్ట్. ఈ 2 ప్రాంతాల్లో టర్కీ భూభాగం అటు యూరోప్ అండ్ ఆసియా ఖండాల మధ్య కంటిన్యూస్గా మెర్జ్ అవుతూ ఉంటుంది. ఈజీగా అర్థమయ్యేలా చెప్పాలంటే ఆసియా అండ్ యూరోప్ ఖండాల మధ్య ఈ టర్కీ ప్రాంతం కంటిన్యూస్గా నొక్కబడుతుంది. అందుకే ఆ ప్రాంతాల్లో భయంకరమైన భూకంపాలు వస్తూ ఉంటాయి. అండ్ ఇదే ప్రాంతంలో 1822లో కూడా 7.0 మ్యాగ్నిట్యూడ్తో ఎర్త్క్వేక్ వచ్చింది. అప్పుడే దాదాపు 20,000కు పైగా జనాభా మరణించారంటే ఇప్పుడు అలాంటి భూకంపాలు టర్కీలో వరుస పెట్టి 3 వచ్చాయి. సో మరణాల రేటు ఇంకెంత పెరగొచ్చో ఒక్కసారి ఇమాజిన్ చేయండి. అందుకే ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేక టర్కీ ప్రభుత్వం 4 అలారంని మోగించింది. అంటే ఏ దేశంలో అయినా ఏదైనా విపత్కర పరిస్థితులు ఏర్పడినప్పుడు అక్కడి గవర్నమెంట్ ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయలేకపోతే అప్పుడు ప్రపంచ దేశాలని సహాయం చేయమని కోరుతుంది. సో టర్కీ ప్రభుత్వం సహాయం అడగడం వల్ల దాదాపు 45 పైగా దేశాలు టర్కీకి ఏదో ఒక రకంగా సహాయం చేస్తూనే ఉన్నాయి. అండ్ సహాయం చేయడంలో మిగతా దేశాల కంటే మన దేశం ఒక స్టెప్ ముందుందని చెప్పాలి. అందుకే టర్కీ ప్రభుత్వం కూడా, మేము ఆపదలో ఉన్నా కూడా మమ్మల్ని ఇంతలా ఆదుకున్నారంటే నిజంగా మీరే మా నిజమైన దోస్తులని ప్రకటించింది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ శత్రువు కూడా సహాయం చేసి మిత్ర దేశంగా మార్చుకుంది. సో దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ ఇండియన్ డిప్లొమసీ. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి అలానే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.